ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంతా పాటు ప్రముఖ జ్యోతిషులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం కృష్ణాష్టమి అసలు అష్టమికి అంత వైభవం వచ్చిందంటే ఆ కృష్ణుడి వల్లే సాధారణంగా కొన్ని తిథులు మనం అవాయిడ్ చేసేసామని చెప్పుకోవాలి ఆ రోజున ఏ పనులు చేయకూడదని ఇలా కానీ అలాంటి తిథులకు కూడా ఒక దైవత్వాన్ని ఆపాదించారు ఆ శ్రీకృష్ణ భగవానుడి వారు అటువంటిది ఆయన జయంతి ఆ రోజున అసలు ఎలా అంటే ఇంట్లో ఉండే వాళ్ళు ఎలాంటి పూజా కార్యక్రమాలను చేసుకోవాలి అసలు ఆ కృష్ణుడి గురించి ఏం చెప్తారు ముందుగా అంటే శ్రీకృష్ణ అష్టమి అనేటువంటిది భారతదేశంలో అత్యద్భుతంగా నిర్వహించేటువంటి పండుగలలో శ్రీకృష్ణాష్టమి అంటే మనం పిల్లలందరికీ కూడా చాలా మంది తల్లిదండ్రులు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి అంటే చిన్నప్పటి నుంచి కూడా కన్నయ్య అని పిలుచుకోవడం ఫస్ట్ వారికి అంటే కృష్ణుడికి సంబంధించినటువంటి వేషం వేసి ఆనందం పడడం ఇక ఆ రోజంతా నార్మల్గా అయితే కృష్ణాష్టమికి సంబంధించిందిగా అంటే భగవంతుడు అజ్ఞానం అనేటువంటిది తొలగించడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించాడు అని చెప్తారు ఆయన ఎలా వచ్చారయ్యా అంటే చరసాలలో పుట్టాడు ఎక్కడో పెరిగాడు అంటే భగవంతుడు అనేటువంటి వాడు నేను ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అంటే మనలో ఉండేటువంటి ప్రేరణ అనేటువంటిది తీసుకొని వచ్చి అద్భుతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి మనకు మనం కష్టపడుతూ ముందుకు వెళ్ళాలి అని చెప్పినటువంటి వాడు భగవంతుడు ఆయన నేనే భగవంతుడు అని చెప్పినటువంటి అవతారం కూడా కృష్ణ పరమాత్మేమ అంటే కృష్ణం వందే జగద్గురు ఈ భూమిలో ఉండేటువంటి అందరి గురువులు కూడా ఆయన్ని ఆరాధించి ఆయన ద్వారా అనుగ్రహం పొందేటువంటి వారి ఫస్ట్ అలాంటి కృష్ణాష్టమి అనేటువంటిది సాధారణంగా అంటే ఇళ్లలో చేసుకునేటప్పటికి మనందరం కూడా ఉదయం పూట చాలా మంది చూస్తుంటారు కొంతమంది సాయంత్రం అనేటువంటిది కృష్ణాష్టమికి చాలా విశేషమైనటువంటిది అష్టమి ఉంది అంటే సాయంత్రం అనేటువంటిది కృష్ణాష్టమి చాలా విశేషం కొంతమంది కొన్ని ప్రాంతాల్లో కొన్ని క్షేత్రాల్లో రాత్రి పూట చేస్తారు ఇంకా ఆ సమయంలో చేస్తారు చాలా మంది కృష్ణాష్టమి అనేటువంటిది అజ్ఞానాన్ని తొలగించేటువంటి రోజు కాబట్టి ఆ చీకటి అంతా కూడా తొలగిపోవాలి అనేటువంటి సంకల్పం ఏ విధంగా సాధారణంగా ఇంట్లో విగ్రహం ఆరాధన చేసుకునేటువంటి వాళ్ళకి ఒకటి లేదు సాలగ్రామ రూపంలో ఆరాధన చేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది అయితే కొంతమంది ఫొటోస్ ఫొటోస్ పెట్టి చేసుకునేటువంటి వాళ్ళు ఏది ఉన్నప్పటికీ కూడా భగవంతుడికి ఫస్ట్ భక్తి ప్రధానం మనందరం గుర్తుంచుకోవాల్సింది అత్యద్భుతమైనటువంటిది భగవంతుడికి భక్తి ప్రధానం కృష్ణాష్టమి రోజు ప్రాతకాలం ఎలా అయితే మనం ఆరాధన నిత్యారాధన ఉంటున్నాయి సాయంత్రం స్వామివారికి నివేదించాల్సినటువంటి పదార్థాలు తీసుకుంటే ముఖ్యంగా అటుకులు తర్వాత పాలు పెరుగు అంటే పచ్చి చింతకాయలు అంటారమ్మా చిన్న చింతకాయలు ఆ చింతకాయలు కూడా చాలా విశేషంగా స్వామివారికి నివేదన చేస్తారు చాలా దివ్యమైన క్షేత్రాల్లో మనకు వైష్ణవ దివ్య దేశాల్లో పచ్చి చింతకాయలను స్వామివారికి నివేదన చేస్తారు వెన్నతో పాటుగా ఈ చింతకాయలు ఇవన్నీ కూడా శంఖంతో పాలు నివేదన చేస్తారు అంటే సాధారణంగా మనం వెండి వెండి గ్లాసులోనే ఇలా పెడతాం కదా చాలా క్షేత్రాల్లో శంఖంలో పాలు పోసి స్వామివారికి నివేదన చేసేటువంటి కార్యక్రమం ఎక్కువ ఉంటుందమ్మా మనం ఏది ఉన్నప్పటికీ కూడా స్వామివారికి ఒక తులసిని సమర్పించి కనీసం ఇదన్నీ చేయలేం మనం స్వామివారి దగ్గర ఒక తులసిని సమర్పించి భగవంతుడికి ప్రార్థన చేయడం అనేటువంటిది చాలా అత్యుత్తమమైనటువంటిది మనం నివేదన చేసేటువంటి పదార్థాల్లో అటుకులు పాలు పెరుగు వెన్న అదేవిధంగా చింతకాయలు ఇవి స్వామివారికి నివేదన చేస్తే చాలా మంచిది ఇంట్లో చేసుకోండి అయితే సాయంత్రం పూటే చేయమంటారండి సాయంత్రం చేయడం అనేటువంటిది ఉత్తమోత్తమైనటువంటిది లేదు అవకాశం లేదు అనేటువంటి వాళ్ళు మాత్రం తప్పకుండా ప్రాతకాలం చేసుకునేటువంటి చేసుకోవచ్చు అంటే ఎంత విశేషంగా చేస్తారంటే ఇంకా ఉదయాన్నే లేచి అడుగులు అవి వేస్తూ ఉంటారు స్వామివారి యొక్క పాద పాదాలు మన ఇంట్లోకి రావాలి అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉండదు సాధారణంగా మనం అంటే చమత్కారంగా తీసుకుంటే చిన్నప్పుడు కృష్ణుడు వాళ్ళ ఇంట్లో తిరగాడితే చాలా ఆనందంగా ఉండేటువంటి వాళ్ళు మనం చాలా ఇళ్లలో పెళ్ళి అయినటువంటి అమ్మాయిలకి వడి బియ్యం అని పోస్తారు మామూలుగా ఆ వడి బియ్యం అనేటువంటి పోసేటప్పుడు ఇది దోగాడేటువంటి కృష్ణుడికి ఆ వడిలో నింపుతారు చాలా ఇళ్లలో ఉంటుంది అంటే పండంటి లాంటి కొడుకు పుట్టాలి వీళ్ళకి అని అంటే స్వామి సంతాన ప్రాప్తి కలిగించేటువంటి వాడు అని ఆయన పేరమ్మ అంటే సంతాన గోపాల మంత్రము అని ప్రత్యేకంగా ఈ కృష్ణుడి కోసమే ఉంది సంతాన వేణుగోపాల అలా అంటే స్వామి ఆరాధన అనేటువంటిది అంత గొప్పది మన దగ్గర తీసుకుంటే ఆ కాలింగ్ నడుతున్న శ్రీకృష్ణ పరమాత్మలు ఉన్నారమ్మా ఇక్కడ మన మన ఆశ్రమంలో ఏడు వందల యాభై సంవత్సరాల నుంచి రంగాచార్య స్వామి వారికి ఎలా అయితే కల్ప వృక్షం ఇచ్చారో ఆ రంగాచార్య స్వామి వారికి సంబంధించి పూర్వీకులు వాళ్ళకంటే పూర్వీకుల దగ్గర నుంచి కూడా ఇక్కడ ఈ యొక్క కృష్ణ పరమాత్మని ప్రత్యేకంగా ఆరాధన చేస్తారు స్వామివారి వెన్న ముద్ద చేతులు పట్టుకొని కాళింగ నర్ధనం చేస్తూ ఉంటారు స్వామివారు ఇక్కడ ఇక్కడ కూడా చాలా అద్భుతమైనటువంటి శ్రీ కృష్ణాష్టమి వేడుకలు మనం చాలా వైభవంగా జరుగుతాయి అంటే సాధారణంగా ఇళ్లలో పెట్టేటప్పుడు ఎలాంటి విగ్రహాలు పెట్టుకోవాలండి కృష్ణాష్టమికి వాస్తవంగా విగ్రహారాధన చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఈ ప్రస్తుత కాలంలో అలవాటు చేశారు కానీ నివేదన అనేటువంటిది ఉండాలి ఫస్ట్ సాధారణంగా చిన్న విగ్రహం అనేటువంటిది చిన్న చాలా చిన్న కృష్ణుడు కూడా ఉండొచ్చు మంచిది బొటన్ వేలంతా చిన్నది ఆ కృష్ణుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం చేసేటువంటి ఆరాధన అనేటువంటిది కూడా వాళ్ళకు కరెక్ట్ గా చేయగలం పెద్ద పెద్ద విగ్రహాలు పెరిగే కొద్దీ మన ఆరాధన అనేటువంటిది కరెక్ట్ లేకపోతే మనకు కూడా కొంచెం మానసికంగా అది బాధాకరమైనటువంటి అంశం అంటే శ్రీ ఎప్పుడు కూడా చిన్న కృష్ణుడు అంటే దోగాడేటువంటి కృష్ణుడు అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అంటే భగవంతుడు సాక్షాత్ అక్కడ స్వామి ఉంటారు మట్టి ఉంటారు కొంతమంది అలాగే కొన్ని రకరకాల ఇబ్బంది లేదమ్మా దానికి ఎంత పెద్దవి ఉన్నా కూడా ప్లాస్టర్ ఆఫ్ పేరిస్ వచ్చాయి ఇప్పుడు మట్టి విగ్రహాలు ఏదో ఒకటి పెట్టి ఆనాటి వరకు పెట్టేటువంటి వాళ్ళు తర్వాత షో కేసు లో పెట్టుకుని పూజ చేసుకుని అంటే ఏదైనా ఇక్కడ భక్తి ప్రధానం ఫస్ట్ అన్నిటికంటే వాళ్ళ వాళ్ళ శక్తి అనుసారంగా వాళ్ళ ఫొటోస్ కావచ్చు విగ్రహాలు కావచ్చు లేదా సాలగ్రామం చాలా మంది కృష్ణ సాల గ్రామం ఉంటుంది శ్రీకృష్ణ సాలగ్రామం గ్రామం ఉండి దానికి విశేషంగా పూజ చేసుకునేటువంటి ఎలా గుర్తించాలండి కృష్ణ సాధారణంగా మన సాలగ్రామాల్లో గ్రామాల్లో వాసుదేవ సాలగ్రామం ఉంటాయి మత్స్యం ఉంటాయి కూర్మ ఉంటాయి వరాహం ఉంటాయి నరసింహం ఉంటారు రామ సాల గ్రాహం ఉంటది శ్రీకృష్ణ సాల గ్రామం ఉంటది చాలా అద్భుతంగా సంతాన గోపాల సాలగ్రహం ఉంటది ఇవన్నీ కూడా అంటే దానికి సంబంధించినటువంటి ఆ విధి విధానాలు తెలిసి ఉంటే మాత్రమే శాల ఇంట్లో ఉంటే మంచిదమ్మా ఇంట్లో కేవలం అంటే విగ్రహాలకు సంబంధించి పెద్ద పెద్ద విగ్రహాలు అయితే పెట్టుకోకుండా ఉంటాయి చాలా మంచిది పెట్టుకోకపోతే చాలా మంచిది ఎందుకంటే ప్రస్తుతం ఏమైతుంటే ఏ క్షేత్రానికి వెళ్తే ఆ క్షేత్రానికి సంబంధించిన విగ్రహం తెచ్చి పెట్టేసుకోవడం అలవాటు చేస్తున్నారు కొద్ది రోజుల తర్వాత అవన్నీ నిండిపోతున్నాయి వస్తున్నారు మన అలా కరెక్ట్ కాదు అలాగే మరి ఆశ్రమంలో ప్రత్యేకించి గో పూజలు చేస్తున్నారు కృష్ణాష్టమికి కృష్ణాష్టమి కాలంలో స్వామివారికి విశేషమైనటువంటి తిరుమంజనం ఉంటదమ్మా శ్రీకృష్ణ పరమాత్మకి ప్రత్యేక

శ్రీకృష్ణ పరమాత్ముడికి సంబంధించినటువంటిది కృష్ణాష్టకాన్ని మనం ఎక్కువ శాతం పారాయణం చేసుకుంటాం చాలా మంది మంత్రం విషయానికి వస్తే ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే భగవంతుడికి సంబంధించినటువంటి మంత్రం అది చాలా విశేషమైనటువంటిది కృష్ణాష్టకమైనటువంటి సాధారణంగా ఎవరైనా పారాయణం చేసుకోగలిగేటువంటిది ఎందుకంటే అది కొన్ని శ్లోకాలు ఉన్నప్పటికీ కూడా చాలా నోరు తిరిగి ఈజీగా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సినటువంటిది చేసుకోవచ్చు ప్రత్యేకంగా చాలా బాగుంటుంది కూడా మంచి ఫలితం కూడా ఉంటుంది అమ్మ దానికి కృష్ణుడి ఆరాధన ఎటువంటి ఫలితాన్ని అందిస్తుందండి కృష్ణుడి ఆరాధన మన యొక్క అజ్ఞానాన్ని తొలగిస్తుంది ఫస్ట్ భక్తిని పెంచుతుంది అమ్మ కృష్ణ ఆరాధన చేయడం ద్వారా భక్తి పెంచుతుంది విధంగా చాలా ఇళ్లలో సంతానానికి సంబంధించినటువంటివి ఆర్థికంగా ఇవన్నీ కూడా చాలా ఉపయోగకరమైనటువంటివి అంటే స్వామి కృష్ణ ఆరాధన వల్ల ఆర్థిక స్థితిని మెరుగవుతుంది ఒకటి సంతాన ప్రాప్తి కలుగుతుంది అదే విధంగా మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని మనం అంటే మైండ్ వాష్ చేసి భగవంతుడు నేనున్నాను అని చెప్పేటువంటి ధైర్యాన్ని ఇస్తాడు భగవంతుడు కృష్ణుడు ఎప్పుడు కూడా ధైర్యం ఇచ్చేటువంటి వాడమ్మ అంటే నువ్వు చెయ్యి నేను వెనక కృష్ణ పరమాత్మను చెప్పింది మొత్తం భగవద్గీత ఎక్కడ తీసుకున్నా కూడా అందరినీ ముందుకు పంపించి నేను వెనకాల ఉన్నాను నువ్వు వెళ్ళవ్యా నువ్వు పని చేయి ఫలితాన్ని నా మీద వదిలే నేను చూసుకుంటాను ఇలా చెప్పాడు భగవంతుడు అలానే ఇప్పటిదాకా అంటే సాధారణంగా ఎవరైనా అంటే అంటే లాగా ఉండాలి అని అలా చాలా చక్కగా వివరించారు గురువు విశిష్టత ధన్యవాదాలు